న్యూట్రిన్ మహాలక్టో ఆసా చాక్లెట్ ఇది మీకు గుర్తుండే ఉంటుంది కదా న్యూట్రిన్ మహాలక్టో అనేది లేకుండా కనీసం రెండు మూడు జనరేషన్లు పెరగలేదంటే ఆశ్చర్యమే కాదు కొన్నేళ్ల క్రితం వరకు స్కూల్స్ ముందు చిన్న షాప్స్ నుంచి పెద్ద షాపుల వరకు న్యూట్రిన్ చాక్లెట్లు అమ్మేవారు ఎవరైనా సరే ఒకప్పుడు బర్త్డే చేసిన చిన్న పిల్లలకు చాక్లెట్లు పంచిపెట్టేవారు అంతలా పిల్లలు పెద్దలతో ఈ చాక్లెట్ పెనవేసుకుపోయింది కానీ ఇప్పుడు ఆ ఆశా చాక్లెట్ కంటి చూపుకు కనిపించడం లేదు ఆశా పేరుతో డూప్లికేట్ చాక్లెట్లు అమ్ముకుని కొంతమంది పపం గడిపేసుకుంటూ ఉన్నారు న్యూట్రిన్ కంపెనీ అంటే దేశంలోనే చాలా ఫేమస్ ఇంకా చెప్పాలంటే ఇది మన తెలుగు ప్రైడ్ మన తెలుగు వ్యక్తి దేశంలోనే చాక్లెట్ ఇండస్ట్రీని ఏలారు ఆయనే బి వెంకట్రామరెడ్డి ఈయనది చిత్తూరు జిల్లా దేశంలో కొత్తగా వ్యాపారం చేయాలనుకున్నప్పుడు ఆయనకు తన ఇంటి నుంచే సమాధానం దొరికింది తమ పిల్లలకు మంచి పేరున్న క్వాలిటీ చాక్లెట్లు దొరకడం లేదని అనుకున్నారు అందుకే తక్కువ పెట్టుబడితో న్యూట్రిన్ కంపెనీని మొదలు పెట్టారు ఆయన ఇక తన జిల్లా వారికి పని కల్పించాలని అక్కడే కంపెనీని ఏర్పాటు చేసిన మహోన్నత వ్యక్తి వెంకట్రామరెడ్డి మొదట అరవై మందితో కంపెనీని ఏర్పాటు చేసిన ఆయన ఆ తర్వాత ఆరు వందల మందికి పనిచేసే కంపెనీగా తీర్చిదిద్దారు న్యూట్రిన్ చాక్లెట్లకు విపరీతమైన డిమాండ్ ఆ రోజుల్లో ఉండేది విదేశీ కంపెనీలు ఉన్న వాటిని కాదని దేశంలో ముప్పై నాలుగు శాతం మంది ఈ చాక్లెట్ మార్కెట్ ని ఆక్యుపై చేశారు ప్రతిరోజు కూడా న్యూట్రిన్ పన్నెండు వందల టన్నుల చాక్లెట్స్ ను తయారు చేసేది మన దేశం మాత్రమే కాదు కెనడా న్యూజిలాండ్ సౌదీ అరేబియా లాంటి దేశాలకు కూడా ఎగుమతి చేసేది న్యూట్రిన్ అయితే రెండు వేల సంవత్సరం తర్వాత ఫేట్ మారిపోయింది విదేశీ కంపెనీలు మన దగ్గర చాక్లెట్లకు ఉన్న డిమాండ్స్ను పసి కట్టారు దీంతో అప్పటికే ఉన్న కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని చాక్లెట్లను ఎబ్బడి మొబ్బడిగా తయారు చేసి జనం మీదకి వదిలేశారు అవే క్యాడ్బెరీ లాంటి ఓల్డ్ ఫేమస్ చాక్లెట్లు మన మార్కెట్ను ముంచెత్తాయి ఇక జనం ఆదాయం కూడా పెరగడంతో ఆశా చాక్లెట్ న్యూట్రిన్ మహాలాక్టో నుంచి బ్రాండ్ వైపు మొగ్గారు విదేశీ కంపెనీల ముందు మన బ్రాండ్ చిన్నపోయింది ఆశా న్యూట్రిన్ మహాలాక్టో చాకోబార్లు వెలవెలబోవడంతో కంపెనీ ప్రతి ఏడు నష్టాలను చవిచూసింది దీంతో గోద్రేజ్ సాయంతో మార్కెట్లో నిలబడాలనుకొని నలభై తొమ్మిది శాతం వాటాను అమ్ముకుంది న్యూట్రిన్ అయినా సరే పెద్దగా లాభాలు రాలేదు కానీ నష్టాలు మాత్రం తగ్గాయి ఇక గోద్రేజ్ కూడా తాను నడపలేక అమెరికాకు చెందిన ప్రముఖ బ్రాండ్ హార్స్లీతో జత కట్టింది అమెరికాలో ఒక తోపు బ్రాండ్ ఈ హర్ష్లీ దాదాపు యాభై దేశాలకు ఈ చాక్లెట్ను ఎగుమతి చేస్తూ ఉంటారు కానీ కేంద్ర సర్కారు వంద శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతి ఇవ్వడంతో హర్ష్లీ కూడా గోద్రేజ్ కంపెనీ నుంచి వేరు పడిపోయింది దీంతో న్యూట్రిన్కు చిత్తూరు బయట ఉన్న హైదరాబాద్ ముంబై బెంగళూరు బ్రాంచ్లలో ఉద్యోగులను తీసివేయటం మొదలుపెట్టారు రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పదహారు వరకు లాక్ వచ్చినా కూడా ఆ తర్వాత మొత్తానికే లాక్అవుట్ ప్రకటించేశారు ఇప్పుడు అదే హర్స్లీ లాంటి కంపెనీలకు లీజ్కు ఇచ్చి న్యూట్రిన్ బ్రాండ్ను వదిలేయాల్సిన పరిస్థితి వచ్చేసింది మన దేశానికి అందుకే మనం ఎంతో ఇష్టంగా తిన్న ఆశా చాక్లెట్లు ఇక కనిపించడం లేదు అలా పోటీని తట్టుకోలేక కొన్ని తరాలను ఊపిన ఆశ మనకు కనిపించకుండా పోయింది జనరేషన్ మార్పు కూడా దీనికి కారణమైందని చెప్పవచ్చు ఆ మార్పుకు అనుగుణంగా వెళ్ళి ఉంటే బాగుండేదేమో అన్నట్టుగా న్యూట్రిన్ కంపెనీ యాజమాన్యం కూడా చెబుతుంది కానీ కావలసిన వనరులు లేక రాజకీయ జోక్యం ఎక్కువే కూడా న్యూట్రిన్ దెబ్బతిన్నది చిత్తూరుకే కాదు తెలుగు రాష్ట్రాలకే గొప్పగా నిలిచిన మన కంపెనీ మనకు ఇష్టమైన బ్రాండ్ కాకుండా ఫారెన్ బ్రాండ్స్కు వేదికగా మారిపోయింది మరి న్యూట్రిన్ ఆశా చాక్లెట్ మీకు కానీ గుర్తుంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి